కరీంనగర్ కమాన్ దగ్గర నిలబడితే యావత్ తెలంగాణ నాడి తెలిసిపోతుందట అలా ఒక్క కరీంనగర్ జిల్లాని చూస్తే యావత్ తెలంగాణని యావత్ తెలంగాణకి అద్దం పడుతుందట కరీంనగర్ జిల్లా తెలంగాణకే తలమానికం మన సింగరేణి గనులు సిటీ ఆఫ్ ఎనర్జీ మన రామగుండం అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసిన నేతన్న ఇక్కడ మనకు కనిపిస్తాడు ఒగ్గు కలకు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములన్న ఈ గడ్డ మీద పుట్టినవాడే అలాగే తెలంగాణకే జ్ఞానపీఠాన్ని అందించిన డాక్టర్ నారాయణ రెడ్డి గారు ఈ గడ్డ మీద పుట్టినవాడే యావత్ దక్షిణ భారతదేశానికి గర్వకారణమైన మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిది ఇదే కరీంనగర్ జిల్లా వైఎస్ఆర్ గారికి కూడా కరీంనగర్ జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంది వైఎస్ఆర్ గారు ఆయన పాదయాత్ర చేస్తూ ఉచిత విద్యుత్ హామీ సాగింది ఈ కరీంనగర్ జిల్లా రైతులని వాళ్ళ కష్టాలను చూసిన తర్వాతే మాటివ్వడమే కాదు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టి తన మాటను నిలబెట్టుకున్న రైతు నేస్తం మన రాజన్న అదే రోజున విద్యుత్ బక్కాయిలను మాఫీ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు సిరిసిల్ల నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైఎస్ఆర్ గారు చెలించి ఒక్కొక్క కుటుంబానికి లక్షన్నర ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే మైక్రో ఫైనాన్షియర్స్ ఊబిలో చిక్కుకోకూడదని